నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం జగన్ అధికారులతో సమీక్ష. నిర్వాసితులకు త్వరగా పరిహారం పంపిణీ చేయాలని ఆదేశం. ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గించేది లేదని మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఏపీలో దిశ చట్టం ఏర్పాటుకు ఏడాది పూర్తి. గుంటూరులో జగన్ చిత్రపటానికి పుష్పాభిషేకం. దిశ చట్టం మహిళలకు రక్షణ కవచమని హోంమంత్రి సుచరిత ప్రకటన. అదుపులోకి వస్తున్న కరోనా వైరస్. నగరంలో 11, జిల్లాలో 24, రాష్ట్రంలో 305 పాజిటివ్ కేసులు నమోదు. సమస్యల పరిష్కారం కోరుతూ జర్నలిస్టుల ఆందోళన. ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నేతల డిమాండ్. ఘనంగా ముగిసిన కార్తీక మాసం వేడుకలు. సోమావతి అమావాస్య సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 45.72 మీటర్లు ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టు ని సందర్శించారు. అంతకుముందు హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హెలీప్యాడ్ వద్ద మంత్రులు ఘన స్వాగతం పలికారు. ప్రాజెక్టు పనుల పరిశీలనలో సీఎంతో పాటు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కలెక్టర్లు రేవు ముత్యాలరాజు, మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, రాపాక వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ టాప్ ఆఫ్ మెయిన్ డ్యాం లెవెల్ 55 మీటర్లు ఉంటుందని అన్నారు. డ్యాంతో పాటు అదే వేగంతో పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరమైన అంశాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మే నెలాఖరు నాటికి స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. స్పిల్ వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని వారు పరిశీలించారు. అనంతరం కాపర్డ్యాం వద్దకు చేరుకుని కాపర్డ్యాం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. దిశ చట్టంపై మహిళా కళాశాలలో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఏపీలో దిశ చట్టం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సదస్సును నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన దిశ చట్టం మహిళలకు రక్షణ కవచం లాంటిదని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ మహిళా కళాశాలలో సోమవారం దిశ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఏపీలో దిశ చట్టం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్బంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితో పాటు లక్ష్మీ పార్వతి, వాసిరెడ్డి పద్మ, ఇతర నేతలు పాల్గొని సీఎం జగన్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం నిర్వహించారు. ఆధునిక సమాజంలో కూడా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు చేయడం దారుణమని ఈ సందర్భంగా హోంమంత్రి తెలిపారు. అయితే గతంలో ఏ పాలకులు చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ మహిళల రక్షణ కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా దిశ చట్టాన్ని రాష్ట్రంలో తీసుకురావడమే ఆడపడుచులకు జగన్ అండగా ఉన్నారనడానికి నిదర్శనమని ఆమె వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాల పట్ల మహిళలు పూర్తిగా అవగాహన పెంచుకుని స్వీయ రక్షణ పొందాలని హోంమంత్రి సూచించారు. కానీ మన దిశ చట్టం వచ్చిన తర్వాత చిత్తూరు బాలిక విషయం కానివ్వండి, విజయవాడలో కూడా ఒక చిన్నారిని చంపేసినటువంటి ఘటనలో మనకు 3 నెలల కాలంలోనే మన దర్యాప్తు బృందాలు ఏవైతే ఉన్నాయో విచారణ వేగవంతం చేసి 4 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారు చేసినటువంటి పరిస్థితి. శిక్షలు ఖరారు అయితే అంటే శిక్ష వేయడానికి విచారణ చేయడానికి ఏంటి తేడా అని మనం అనుకోవచ్చు. చాలా వరకు ఛార్జ్షీట్ చేసిన తర్వాత మనల్ని బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తూ ఉంటారు. శిక్ష ఖరారు కాకపోతే మనకు ఆ అవకాశం ఉంటుంది. ఎవరైతే క్రూరమైనటువంటి నేరాలు చేస్తారో వాళ్ళు కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే త్వరితగతిన శిక్షలు వేస్తే వారు బయటికి రాకుండా మనకు జైల్లోనే ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి మనం దానికి ఏం చేయాలి అంటే
మనకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక న్యాయస్థానం కావాలి. మనం చూస్తుంటే దాదాపుగా సంవత్సరానికి ఒక 17,000 కేసులు మహిళల మీద జరుగుతున్నటువంటి ఏ కేసులన్నా కానీ మహిళలకు సంబంధించి మన రాష్ట్రంలో రిజిస్టర్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంత కాలంలో ఏ రాష్ట్రంలోనూ కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినాయి, కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా మంది ప్రధానమంత్రులు అయ్యారు, చాలా మంది చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా చాలా తలపండినటువంటి వాటి చాలా పెద్దవాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఇంకా ఇంతకు మించి తిరుగులేరు అనుకునేటటువంటి చాలా మంది ప్రముఖులు అందరినీ చూసాం. కానీ ఒక అసెంబ్లీలో ఆడపిల్లలకి అమ్మాయిలకి మహిళలకి 50% రిజర్వేషన్ ఇస్తూ చట్టం ఏదన్నా చేశారంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అసెంబ్లీలో తప్ప మరి ఎక్కడ కూడా ఇంతవరకు చోటు చేసుకోలేదు. అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన బాటలు చేపట్టారు. ఈ మేరకు కార్కెట్ వద్ద ధర్నాను నిర్వహించారు. చరిత్రలో ప్రప్రథమంగా ప్రభుత్వం అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడమంటే జర్నలిస్టులకు అన్యాయం చేయడమేనని ఏపీయూడబ్ల్యూజే నాయకులు భక్త వత్సలరావు, కేవీ భాస్కర్ రెడ్డి అన్నారు. అక్రిడేషన్ కమిటీలు జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ జర్నలిస్టులు కదం తొక్కారు. ప్రభుత్వం తక్షణమే 142 జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులకు జర్నలిస్టులు ఎవరు ఎవరికి తెలియదు. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం, అనాదిగా వస్తున్నటువంటి విధి విధానాలు ఏంటంటే జర్నలిస్ట్ యూనియన్లన్నింటినీ కూడా పూర్తిగా అక్రిడేషన్ కమిటీలో చేర్చి ఎక్కడ విలేకరులు ఏం పనిచేస్తున్నారో, ఏ విలేకరు ఎక్కడ ఏ ప్రాంతంలో పనిచేస్తున్నాడో యూనియన్ వారు తెలుసు కాబట్టి ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈనాడు మరి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారులతోటి పాటు విలేకరులకు అక్రిడేషన్స్ ఇవ్వాలని అనుకోవటం చాలా అనాలోచిత చర్య. ఇది దయచేసి ఈ చర్యను మానుకోండి. గుర్తింపు పొందినటువంటి జర్నలిస్ట్ యూనియన్ను గుర్తించండి. ఏ అధికారం అయినా కానీ ఏ అధికారి అయినా కానీ మాకు జర్నలిస్టులకు న్యాయం చేసే విధంగా ఎవరూ చేయరు కనుక మేము యూనియన్ పక్షాన ఏదో ఒక యూనియన్లో ఉండి మేము ఏపీడబ్ల్యూ యూనియన్ తరఫున మేము పోరాటం చేస్తున్నాం కనుక మా యూనియన్ కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎప్పటి నుంచో మాకు ప్రాధాన్యత ఉంది. మా ఉనికిని కోల్పోయే విధంగా మీరు జీవోలు తీసుకొచ్చి రద్దు చేస్తా ఉన్న దాన్ని మేము సహించేది లేదు. మాకు గనుక స్థానం కల్పించకుండా అక్రిడేషన్ మీరు కొనసాగించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి మేము పిలుపునిచ్చి రాష్ట్ర కమిటీ ఐజీ తరఫున మేము అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న కమిటీలో అధికారులకి జర్నలిస్టుల పట్ల అవగాహన చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి జర్నలిస్టు ఒక అధికారి దగ్గరికి వెళ్ళవచ్చు. వాళ్ళ బీట్ వాళ్ళు అయితే పరిచయాలు ఉంటాయి, మిగతా వాళ్ళు ఆ అధికారులకి తెలియకపోవచ్చు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే జర్నలిస్టు సంఘాలను, గుర్తింపు పొందిన సంఘాలను అక్రిడేషన్ కమిటీల్లో ప్రాతినిధ్యం వహించే విధంగా కొన్ని నూతన జీవోను విడుదల చేయాలి. 142వ జీవోను తక్షణమే ప్రభుత్వం రద్దు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగుల్ మీరా, శివ, సిటీ కేబుల్ బ్యూరో ఇన్ఛార్జి గిరిధర్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు రమేష్, లక్ష్మణ్ రావు, మహేష్, మార్కండేయులు, కృష్ణ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అరండలపేట శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి ఆలయం అష్టలక్ష్మి ఆలయంలో ఈరోజు కార్తీక ఆఖరి సోమవార పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆలయ పూజారి ప్రసాద్ వేద మంత్రోచ్చరణల మధ్య సాగిన పూజల్లో పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. దీపారాధన పూజలు కావించారు. అలాగే అష్టలక్ష్మి ఆలయంలో విశేష పూజలు జరిపారు. పూజల మహిమను ప్రసాద్ వివరించారు. ఈ సంవత్సరం మనకి కార్తీక మాసం సోమవారంతో ప్రారంభం. సోమవారంతో శుభ్రరోజు మనకి రావడం చాలా విశేషం. ఈ రోజున కార్తీక బహుళ అమావాస్య నాడు విశేషంగా మరి ఈ గడిచిన 29 రోజులు చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా చేయలేకపోతే కనుక ఈ రోజు చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే పోలీసు వర్గం చాలా మందికి సందేహం ఏంటంటే రేపు మంగళవారం కదండి మరి పోలీసు వర్గాన్ని విడవచ్చా అంటున్నారు. ఈ కార్తీక మాసం అనేది 30 రోజులు ఒక దీక్షలాగా భావన చేస్తామమ్మా. తదుపరి రోజు అది మంగళవారం వచ్చినా శుక్రవారం వచ్చినా ఎటువంటి తిది వచ్చినా సరే బ్రహ్మీ ముహూర్త కాలంలో తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల సమయంలో పోలీసు వర్గాన్ని చక్కగా విడవచ్చు. అలాగే రేపటి నుంచి మార్గశిర మాసం పాఠ్యమైతో మళ్ళీ మార్గశిర పూజలు ప్రారంభమవుతాయి. భక్తులందరికీ కూడా మరి రాబోయే సంక్రాంతికి కానీ అలాగే ధనుర్మాసం విశేష పూజా కార్యక్రమాలు ఉంటే భక్తులందరికీ కూడా కార్తీక రాముల ఆశీస్సులు తెలియజేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 73,968కి చేరింది. రాష్ట్రంలో 8,75,836 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
జిల్లాలో రాష్ట్రంలో నెమ్మదిగా కరోనా తగ్గుముఖం పడుతుంది. మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో సోమవారం 24 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 73968 చేరింది. మృతుల సంఖ్య లేకపోవడంతో మరణాల సంఖ్య 657గా ఉంది. 24 కేసులు నమోదు కాగా నగరంలోనే 11 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అరండల్పేట 1, మ్రోడిపేట 1, ఏటుకూరు 1, కొత్తపేట 1, గౌతమీనగర్ 1, ఐపీడి కాలనీ 1, జన్మభూమి నగర్ 1, కాకుమాన్వార్ తోట 1, ఎన్టీఆర్ నగర్ 1, పండరీపురం 1, ఎస్వీఎన్ కాలనీ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో మంగళగిరి 3, మేడికొండూరు 1, వట్టిచెరుకూరు 1, మాచర్ల 1, వెల్దుర్తి 3, చిలకలూరుపేట 1, నాదండ్ల 1, నర్సరావుపేట 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్టంలో 305 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 875836గా ఉంది. 864049 మంది డిశ్చార్జ్ కాగా 4728 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 7059కి చేరింది. 44935 శాంపిల్స్ పరీక్షించగా 305 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వస్తోందంటూ కరోనా పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వెల్లడించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 10కి పైగా వ్యాక్సిన్లు సిద్దమవుతుండగా భారతదేశంలోకి 1 లేదా 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఇందులో తొలిగా హెల్త్ కేర్ వర్కర్స్ కి వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, 50 ఏళ్ల వయసు దాటిన వారు, 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శామ్యూల్ ఆనంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ అందించే వారి వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేసి ప్రత్యేక సెంటర్స్ ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక 58 వ్యాక్సిన్స్ తయారవుతున్నట్టు మనకి సమాచారం ఉంది. 1 లేదా అంతకంటే ఎక్కువ వ్యాక్సిన్స్కి మనం యూస్ చేసుకునే అవకాశం ఉంది. కోవిడ్-19 అనే ఒక గ్రూప్ ఫామ్ అయింది. నెగ్ వ్యాక్ అంటారు దాన్ని, NEGVAC. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రయారిటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్కి, ఇంక్లూడింగ్ ఆశాస్, అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరికీ ఇస్తారు. దాని తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీసు, శానిటరీ వర్కర్సు వీళ్ళందరికీ ఇస్తారు. థర్డ్ స్టేజ్లోనే పీపుల్ అబౌవ్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ విత్ అండ్ పీపుల్ బిలో 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ విత్ కోమార్బిడిటీస్ వీళ్ళకి ఇస్తారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. వ్యాక్సిన్ వచ్చినప్పుడు అందరికీ ఒకేసారి ఇవ్వడం జరగదు, కాబట్టి ఇలా ప్రయారిటైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే హెల్త్ కేర్ వర్కర్స్ ముఖ్యంగా అందరికంటే ఎక్కువ రిస్క్లో ఉంటారు. వాళ్లే కరోనా పేషెంట్స్కి సేవ చేస్తూ ఉంటారు, కాబట్టి ముందు ఫక్యంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే వ్యాక్సిన్ వస్తుందంటూ కరోనా వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడం సరైన పద్దతి కాదని కలెక్టర్ పేర్కొన్నారు. జనవరి 15 అనంతరం కరోనా సెకండ్ వేవ్ ఆరంభమయ్యే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సూచించారు. ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎలాగో వ్యాక్సిన్ వచ్చేస్తుంది కదా అని కొంచెం నిర్లక్ష్యంగా బిందాసుగా తిరగడం మంచిది కాదు. అప్పటి వరకు మనం వ్యాక్సిన్ వేయించుకొని, మనం వ్యాక్సినేషన్ మన దగ్గర పనిచేసింది, మనకి వ్యాక్సిను, మనకి యాంటీబాడీస్ రిక్వైర్డ్ నెంబర్లో తయారని అని నిర్ధారించుకునేంతవరకు కూడా కంపల్సరీగా ప్రజలందరూ కూడా ఈ జాగ్రత్తలు 3 పాటించాల్సిందే. SMS, శానిటైజేషన్, మాస్కింగ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్, ఈ 3 కనుక పాటించినట్లయితే మనం ఈ కోవిడ్-19 వైరస్ని దూరంగా ఉంచవచ్చు.
దాని బారి నుంచి తప్పించుకోవచ్చని మరొక్కసారి మీకు తెలియజేయడం జరుగుతోంది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, DM&HO డాక్టర్ యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన జరగనుంది. వెలగపూడి తాత్కాలిక సచివాలయం 1వ లోని కేబినెట్ సమావేశ మందిరంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. వ్యవసాయ, ఉద్యాన పంటలు, దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ విడుదలతో పాటు వివిధ ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం సమావేశంలో చర్చిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ మీటింగ్ హాల్లో ఈరోజు అభినందన సభ జరిగింది. ఈ అభినందన సభలో మినిస్టర్ మేకతోటి సుచరిత, అంతర్జాతీయ టైక్వాండో ఫెడరేషన్ కుక్కు విన్ సౌత్ కొరియన్ రాష్టం నుంచి వచ్చిన 14 మందికి బ్లాక్ బెల్ట్, ఫస్ట్ డాన్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటూ మహిళలు కూడా టైక్వాండో నేర్చుకోవాలని కోరుకుంటూ చిన్నారులను అభినందించారు. అర్బన్ రూరల్ పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు బాధిత ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని బాధితులు పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. స్పందన కార్యక్రమంలో ముఖ్యంగా మైనర్ బాలికను మోసగించడం, భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందాయి. నాకు తెలీదు అండి అబ్బాయి ఇంటి పేరు. డేవిడ్ ఒకటి తెలుసు. మేము రైలు కట్ట మీద వస్తాం, శ్రీకృష్ణ దేవరాయల నగర్ అక్కడే ఉండేది. మేమేమో ఒంటరి వాళ్ళం అండి, నా భర్త లేడు, పిల్లల్ని పెట్టుకొని బతుకుతానేమో. ఈ అమ్మాయేమో సరిగ్గా చిన్నపిల్ల మనసత్వం, ఎవరిని పెడతాను 9000 కూడా ఇచ్చింది ఆ అబ్బాయికి. ఎట్ట పెడతాడు చేస్తున్నాడు ఆ అబ్బాయి, రోడ్డు చీటలతో తిరుగుతాడు. అట్ట చేసి మమ్మల్ని ఇట్ట చేసాడు, రోడ్డుకి ఇడ్చాడు. ఏదనంటే బెదిరిస్తున్నారండి. నేను నా కొడుకే, మేమే ఉండేది. సరైన యాక్షన్ కూడా తీసుకోవట్లేదండి. పోలీసు వాళ్ళు సంతకాలు పెట్టించి పంపించేశారు, సంబంధం లేదని అన్నారు. ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కూడా పారిపోయారని చెప్పేసి అంటున్నారు. మాండ్రిక లోపం వల్ల మరి సరిగ్గా పోషణ లేకపోవటం వల్ల ఎట్టో కానీ 4 పిల్లలు చచ్చిపోయారు. నేను ఒక్కదాన్నే బతికాను అనమాట. మాకు ఫస్ట్ నుంచి ఏం చేయలేదు. నన్ను చదివించడం కానీ అంతా మా అమ్మే చేసింది. ఎప్పుడు కొడతానే ఉండేవాడు. మా అమ్మకి టీవీ జబ్బు వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అడిగి తెచ్చి వదిలేశాడు. వదిలేసి ఇంక తర్వాత ఆమె తెచ్చిపెట్టుకున్నాను. నాకు పెళ్ళి చేయలేదు, మా అమ్మే కష్టపడి చేసింది. ఇప్పుడు తీరా వెళ్ళి అడగటానికి వస్తూ ఉండేవాడు. తీరా అడగటానికి వెళ్తే మా అమ్మని కొట్టాడు. ఏదేమన్నంటే నువ్వు నా కూతురు కాదు, నా భార్య కాదు, మీరు నాకు పుట్టినట్టు నా భార్య అన్నట్టు రుజువులు తెచ్చుకోమని ఆమె మా నాన్న ఇద్దరు నా సొంత భార్య ఏమని ఆమె అంటున్నాడు, చూపిస్తున్నాడు. మా చుట్టాల పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికీ తిప్పుతున్నాడు ఆమె వేసుకొని. ఆమెకు అన్నీ చేపించి అన్నీ ఆమె పేరు మీద పెట్టి ఇచ్చేస్తున్నాడు అనమాట. కేంద్ర ప్రభుత్వం చేసిన 3 వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు కలెక్టర్ వద్ద ధర్నాను నిర్వహించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ రంగాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు ఇర్మియా మండిపడ్డారు. కేంద్రం చేసిన 3 వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ప్రభుత్వం తక్షణమే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన ఎడ్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. గత నవంబర్ 27 తారీఖు నుంచి మరి ఢిల్లీని ముట్టడిస్తున్న మా రైతన్నలు మరి ఆంధ్రప్రదేశ్లోనూ వెంటనే కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మరి రాష్ట్రం అంతా కూడా మరి ఢిల్లీని ముట్టడించడం జరుగుతుందని నరేంద్ర మోదీ గారికి భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. లామ్ గ్రామంలోని శ్రీ గంగా ఉమాసహిత సోమేశ్వర స్వామి ఆలయంలో ఆఖరి కార్తీక సోమవార పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ అధ్యకులు గోలి శ్రీనివాసరావు, ప్రధాన పూజారి సురేష్ శర్మల ఆధ్వర్యాన శ్రీ గంగా ఉమాసహిత సోమేశ్వర స్వామికి భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. లామ్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సకుటుంబ సమేతంగా విచ్చేశారు. దీపారాధన పూజలు జరిపారు. మహాశిలన్యాస రుద్రాభిషేక పూజలు జరిపారు. కపిల గోమాతకు పూజలు జరిపారు. కార్తీక సోమవార పూజ ఫలాలను శ్రీనివాసరావు, సురేష్ శర్మ వివరించారు. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహానాచపూర్వక రుద్రాభిషేకంలో లక్ష విడవార్చన, కోటి దీపోత్సవం కార్యక్రమాలు జరిగినవి. బ్రాడీపేట ఓంకార క్షేత్రం, అమరావతి రోడ్ శివాలయాలలో ఈరోజు కార్తీక సోమవార ఆఖరి పూజలు ఘనంగా జరిగాయి.
ఆలయ పూజారుల వేద మంత్రోచ్చారణ మధ్య జరిగిన పూజలో పరిసర ప్రాంతాల భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివార్లకు అభిషేక అర్చన దీపారాధన పూజలు జరిపారు. తరించారు. అమరావతి రోడ్ శివాలయంలో 108 ద్రవ్యాలతో నైవేద్య అభిషేక పూజలు జరిపారు. మూడు రోజుల నుండి వరుసగా 108 కిలోల భస్మాలు శుభ్రం చేశారు. నిన్న స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం పూర్తయినది. ఈరోజు అమావాస్య సందర్భంగా భక్తులు విరివిరిగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. స్వామివారి పొద్దున్న నుండి 108 ద్రవ్యాలతో మహావైభవ అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని స్వామివారి సంధ్యాదీపానికి సహస్ర జ్యోతిర్లింగా అర్చనతో ఈరోజు నుంచి స్వామివారు బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో శాంతి కళ్యాణం నిర్వహించారు. అర్చనలు, రుద్రాభిషేక పూజలు, దీపారాధన కావించారు. మంగళవారం అనే అపోహ లేకుండా భక్తులంతా తెల్లవారులోపే పోలిని స్వర్గానికి పంపించే పూజలు పూర్తి చేసుకోవాలని పండితులు సూచించారు. కానీ మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే కార్తీక మాసం అయిపోయిన మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు ఈ పోలివర్గ పూజా కార్యక్రమం జరుగుతుంది. అంతే కానీ తప్పితే ఆడవాళ్ళు ఏవో అపవాదులుగా ఏదో ఆలోచనలుగా మంగళవారం శుక్రవారం ఏవో పట్టింపులుగా పట్టించుకుంటున్నారు తప్పితే అమ్మవారు మాత్రం పాడ్యమి నాడు అమ్మవారి కైలాసం ఎగిరిపోతుంది. అందువలన ఈ పోలివర్గ కార్యక్రమాన్ని 50 మంది ఆడవారు రేపు పొద్దున్నే తెల్లవారుజామున మంగళవారం పొద్దున్నే మూడో జాము కల్లా లేవటం, కాలపుచ్చాలు తీర్చుకోవటం, నాలుగో గంట కల్లా పూజా కార్యక్రమం పూర్తి మొదలుపెట్టుకొని ఐదో సూర్యోదయానికి ముందుగా ఈ పూజా కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వెలిగండ్ల గ్రామంలో వేంచేసి ఉన్న నవశక్తి క్షేత్రంలో కార్తీక మాసం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు కార్తీక మాసంలో అమావాస్య సోమవారం సందర్భంగా నవశక్తి అమ్మవారికి 51 మంది ముత్తైదువులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా 51 రకాల పూలు, పండ్లు, ఫలాలు, పసుపు, కుంకుమ, చీర, గాజులు, తీపి పదార్థాలు, ఇతర పూజా సామగ్రిని అమ్మవారికి సమర్పించారు. నవశక్తి క్షేత్రం మహిళా శక్తి బృందంతో అమ్మవారికి ఈ సార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు మోడీ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయాలను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎంతగానో నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్, ఇతర నేతలు తెలిపారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. అన్నదాత రైతన్న రోడ్డెక్కి వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఉద్యమం నిర్వహిస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు మాత్రం అనిల్ అంబానీ, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి సేవలో తరిస్తూ రైతాంగం గోడును కనీసం ఆలకించి స్థితిలో లేని దుస్థితిలో ఇవాళ బండబారిపోయినటువంటి మెదడుతోటి నరేంద్ర మోడీ గారు ఉండటం అనేది స్పష్టంగా కనపడుతూ ఉన్నది. సరస్వతి థియేటర్ సెంటర్లో విక్టరీ వెంకటేష్ 60వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేసి అనంతరం కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు వెంకటేష్ అభిమానులు మహమ్మద్, బాషా, సలీం, యూసఫ్, మస్తాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నేత సంగం డైరీ చైర్మన్ దూల్పాల నరేంద్ర జన్మదిన వేడుకలు ఈరోజు నగరంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ రామకృష్ణతో పాటు టీడీపీ నేతలు కోవెలమూడి రాణి, హిదాయత్, దాసరి రాజా మాస్టర్, శ్రావణ్ కుమార్ తదితరులు నరేంద్ర జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. బ్రాడీపేట నిర్మల్ హృదయలో అభాగ్యులకు చేయితనందించారు. సీనియర్ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా, సంగం డైరీ చైర్మన్ గా రాణించిన నరేంద్ర భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన తండ్రి ఆశయాల కోసం, ప్రజల ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. విలువైన రాజకీయాలు ఈ 30 ఏళ్లలో ప్రజల పక్షాన అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా పోరాడుతూనే ఉన్నారు. ఆ భగవంతుడు ఆశీస్సుతో ఆయన మరిన్ని దినం జరుపుకోవాలని, అట్లాగా ప్రజలకు సేవ చేయాలని మనసావాల్సిందుకుంటూ ఆయన మంచి రాజకీయ భవిష్యత్తు కూడా కలిగి ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయం మరియు ప్రతి అంశం మీద, మరి ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ కలిగి రైతాంగ సమస్యల కోసం పోరాడే అసెంబ్లీలోనూ బయట కూడా పోరాడుతున్న పెద్దలు నరేంద్ర కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నగరంలో క్రైస్తవ శ్మశాన వాటికల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ పూర్వాటును చేపట్టింది. ఈ మేరకు కార్యకర్త ధర్నాను నిర్వహించారు. గోరంటలో కేటాయించిన శ్మశాన వాటికలోని కోర్టు పరిధిలో లేని స్థలంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని క్రైస్తవ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రేమజ్యోతిబాబు కోరారు. నగరంలో క్రైస్తవ శ్మశాన వాటికల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించారు. పట్టణంలో 4 మూలలా 4 శ్మశాన వాటికలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని కోరారు. వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీన్ని అమలులోకి తీసుకొచ్చి అది వాడుకలోకి తీసుకురావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ ధర్నాన్ని ఇది ఆరంభం మాత్రమే, మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఈ పట్టణ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇది క్రిస్మస్ మాసం, మరి క్రిస్మస్ మాసంలో అనేక మంది వచ్చి ఆ క్రిస్మస్ గిఫ్ట్లు, క్రిస్మస్ బహుమతులు ఇస్తా ఉన్నారు. మీరు మాకేదైనా బహుమతి మీరు ఇవ్వదలుచుకుంటే మాకు 4 దిక్కుల, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరు దిక్కుల, మరి మాకు ఎక్కడైనా సరే ఊరు బయట మాకు శ్మశాన భూమిని కేటాయించి. కార్యక్రమంలో కమిటీ నాయకులు జోజిబాబు, శ్రీను, లీలాంబరం తదితరులు పాల్గొన్నారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దంటూ పెద్ద పరిమి రైతులు చేస్తున్న దీక్షలు 363వ రోజుకు చేరాయి. రైతులు ప్లకార్డులు చేతబూని జై అమరావతి అంటూ నినదించారు. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం చేపట్టి 1 సంవత్సరం అవుతున్నప్పటికీ సీఎం పట్టించుకోకపోవడం దారుణమని రైతులు తెలిపారు. వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలంటూ రైతులు ఢిల్లీలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాల వలన రైతాంగానికి తీరని నష్టమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకులు కేశన శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మోదీ రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. మా రాష్ట్రంలో పండేటువంటి పంటని మేమే అమ్ముకుంటాం, మేమే కొనుక్కుంటాం అనేటువంటి పరిస్థితికి ప్రతి రాష్ట్రం కూడా ఈ విధంగా కొనసాగితే రైతు పరిస్థితి ఏంటి? రైతులు ఎన్ని ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది? అటు కౌలు రైతులకు సరైనటువంటి విధానం లేదు, ఇటు పండించినటువంటి పంట రైతుకి విధానం లేదు. రైతన్న ఇవాళ సరైనటువంటి పాడి పంటలతో సమృద్ధిగా దేశం సుభిక్షంగా ఉంటానంటే, మరి రైతులు సుభిక్షంగా ఉంటేనే మరి దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. రైతులు ఏడుస్తూ ఉంటే దేశం కూడా ఏడుస్తుంది. రైతులు ఉసురు కొట్టినట్టయితే అయితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు గొప్ప కూలినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కన్నా మాస్టర్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం జగన్ అధికారులతో సమీక్ష. నిర్వాసితులకు త్వరగా పరిహారం పంపిణీ చేయాలని ఆదేశం. ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గించేది లేదని మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఏపీలో దిశ చట్టం ఏర్పాటుకు 7 పూర్తి. గుంటూరులో జగన్ చిత్రపటానికి పుష్పాభిషేకం. దిశ చట్టం మహిళలకు రక్షణ కవచమని హోంమంత్రి సుచరిత ప్రకటన. అదుపులోకి వస్తున్న కరోనా వైరస్. నగరంలో 11, జిల్లాలో 24, రాష్ట్రంలో 305 పాజిటివ్ కేసులు నమోదు.
సమస్యల పరిష్కారం కోరుతూ జర్నలిస్టుల ఆందోళన. ఏపీయూడబ్ల్యూ జాబ్రంలో కలెక్టర్ వద్ద ధర్నా. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నేతల డిమాండ్. ఘనంగా ముగిసిన కార్తీక మాసం వేడుకలు. సోమావతి అమావాస్య సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.